హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మాజీ సిజేఐ ఎన్వి రమణకు చంద్రబాబు భారీ నజరాను. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నెల 14న 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,421 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే హుండీ ద్వారా 5.26 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు. శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ పదవి కొంతకాలంగా ఖాళీగా ఉంటూ వస్తోంది. గతంలో చైర్మన్గా పనిచేసిన, మొన్నటి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పోస్టును భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మక పదవి కావడం వల్ల చైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తొలుత జనసేన సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు నాగబాబు పేరు వినిపించింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉండడం, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్న నేపథ్యంలో నాగబాబుకే ఖాయం కావచ్చంటూ వార్తలు వచ్చాయి. దీనిని ఆయన తోసిపుచ్చారు. ఆ తరువాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడు పేరు తెర మీదకు వచ్చింది. దాదాపుగా ఆయనకే టీటీడీ చైర్మన్ పదవి ఖరారైందనే ప్రచారం కొద్ది రోజుల క్రిందట విస్తృతంగా సాగింది. ఇప్పుడు తాజాగా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేరు చక్కర్లు కొడుతోంది. బిఆర్ నాయుడు, ఎన్వి రమణ ప్రస్తుతం వీరిద్దరి పేర్లే షార్ట్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరిని చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంపిక చేస్తారని అంటున్నారు. చంద్రబాబు తన తొలి ప్రాధాన్యతను మాజీ సీజేఐ ఎన్వి రమణకే ఇస్తున్నారని, ఆయన నియామకం వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. చంద్రగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పులివర్తి నాని భార్య సుధారెడ్డి మహిళా కమిషన్ చైర్పర్సన్గా అపాయింట్మెంట్ అవ్వొచ్చని చెబుతున్నారు. మొన్నటి ఎన్నికలలో చంద్రగిరి నుంచి పులివర్తి నాని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆయన ఓడించారు. బిఆర్ నాయుడు, ఎన్వి రమణ ప్రస్తుతం వీరిద్దరి పేర్లే షార్ట్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరిని చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంపిక చేస్తారని అంటున్నారు. చంద్రబాబు తన తొలి ప్రాధాన్యతను మాజీ సీజేఐ ఎన్వి రమణకే ఇస్తున్నారని, ఆయన నియామకం వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం.